ఓట్ల టైమ్లా ఎన్నికల సంఘానికి మన లీడర్లు ఇచ్చి అఫిడవిట్లు చూస్తే ఫ్యూజులు అవుతాయితే పక్క రెండు మాటల మంత్రి కొలువు చేసిన ఆయన నాకు ఇల్లేదంటాడు ఐదారు మాటలు గెలిచిన లీడర్ నాకు కారే లేదంటాడు మూడు మాటల అసెంబ్లీకి పోయిన సారు నాకు ఎకరం భూమి సుత లేదంటాడు ఒకరు బంగారం లేదంటే ఇంకొకరు అప్పులతోటి బతుకుతున్నా అంటారు వాళ్ళ లెక్కలు చూస్తే లీడర్ల కంటే ఓటర్లే శ్రీమంతులు అనిపిస్తాబ్బా సరే అవన్నీ మలో చెప్పుకుందాం కానీ ఇప్పుడు అయితే ఈ వార్త చూసేవ్రీ కవిత వాచ్ మీద ప్రతిపక్షాల కన్ను పడ్డది చాలా ఫిరంగల్ గడియారం అట ఎంత ఫిరం అంటే బిడ్డ వాచ్ విలువ అంటే ఇరవై లక్షల రూపాయలు అంటే బిడ్డ వాచ్ విలువ ఇరవై లక్షలని బండి సంజయ్ సార్ అంటుంటే లేలే అని కొత్త రేటు చెప్పిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు కల్వకుంట్ల కవిత గారిని ఎప్పుడన్నా ఆమె పెట్టుకున్న గడియారం విలువ ఎంత అడిగిన్రా చెప్పింది అని అగనట డెబ్బై లక్షలు ఉంటదట మరి అక్క పెట్టింది ఏ కంపెనీ వాచ్ దేని తోటి తయారు చేసి రోగా ఒకళ్ళు గిఫ్ట్ ఇచ్చిరని ప్రచారం నడుస్తుంది చెల్లె అంత చూట నేనే కొనుక్కున్నాను కవిత అంటుందట మీరు ఏ విధంగా డబ్బులు సంపాదించింద్రో మాకు కూడా చెప్పండి రహస్యం ప్రవీణ్ సార్ ఇన్ననట్టున్నాడు అక్క నిన్ననే చెప్పింది ఉంది కదా వ్యాపారం ఎందుకు అనుకోదు వ్యాపారం చేయాలి పదవీలకు రావాలి ఇటు పదవిలుండి అటు దందాలు చేసుకుంటా సంపాదించినట్టు ఉంది కవిత వాజ్పేయి కంపెడితే కిలనర బంగారము మంచి బంగారో వచ్చేటట్టుంది అనేరు బంగారు తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఆ మాత్రం ఉంటది మళ్ళా